అది ఒక కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న దేశం. ఎంతగా అంటే ఆ దేశంలో ప్రజలు పేదరికంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. ఇంతటి దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన మొదటి సంవత్సరంలోనే ఆ దేశం గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఎవరూ సురక్షితంగా లేరు. ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఈ దేశం అట్టడుగు స్థానంలో ఉంది. టూరిస్టులు ఈ దేశంకి వెళ్ళాలంటేనే భయపడతారు. ఆ దేశం మరేదో కాదు, ప్రపంచంలోనే అతి పేద దేశమైన బురుండి. సో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బురుండి దేశం గురించి కొన్ని దారుణమైన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేశ అఫీషియల్ పేరు రిపబ్లిక్ ఆఫ్ బురుండి. ఈ దేశ జనాభా సుమారుగా 1,20,00,000 దాకా ఉంటుంది. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్కి 463 మంది నివసిస్తున్నారు. ఈ దేశంలో కేవలం 14% మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తే మిగతా 80% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. బురుండి ఒక యంగ్ కంట్రీ, ఎందుకంటే ఈ దేశ ప్రజల యావరేజ్ ఏజ్ 18 ఏళ్ళు మాత్రమే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ప్రపంచంలో పేద దేశాల ప్రస్తావన వస్తే అందులో ఖచ్చితంగా బురుండి పేరు ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజల దగ్గర ఏమీ ఉండదు, అంతా ఖాళీగానే ఉంటుంది. ఈ దేశంలో బ్రతకడమే ఒక పోరాటం లాంటిది. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో కనీస తిండి కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి. ఒక పూట తిండి తింటే మరో పూట అసలు తిండి దొరుకుతుందో లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఈ దేశంలో ఉన్న పేదరికం చూసి అక్కడికి వెళ్ళాలంటేనే టూరిస్టులు భయపడుతున్నారు. బురుండి ఒక ల్యాండ్ లాక్ కంట్రీ. ఈ దేశానికి రవాండా, టాంజానియా, కాంగో లాంటి దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. పొరుగు దేశాలతో బురుండికి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో ఎల్లప్పుడూ అల్లర్లు చెలరేగుతూనే ఉంటాయి. బురుండిలో మురికిని తట్టుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ చూసినా మురికి వాడలే కనిపిస్తాయి. అంతేకాదు, ప్రపంచంలో అత్యంత మురికి దేశాల్లో బురుండి టాప్లో ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు కనీసం వారి ఇంటి పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచుకోరు. అందుకే ఇక్కడి రోడ్లు కూడా మురికిగానే ఉంటాయి. దానివల్ల అక్కడి రోడ్లపై నడవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బురుండి ప్రజలు వారి కడుపు నింపుకోవడం కోసం అక్కడ ఏ పని చేశారో తెలుసా? అరటి పండ్ల రవాణా చేయడం. వీళ్ళు ఈ పనినే అతిపెద్ద పనిగా భావిస్తారు, ఎందుకంటే ఇక్కడి ప్రజలు కేవలం వారి సైకిళ్లను ఉపయోగించి దాదాపుగా 50 నుంచి 70 కేజీల అరటి పండ్లను తీసుకెళ్తూ ఉంటారు. బురుండి ఒక నిరుపేద దేశమైనప్పటికీ ప్రపంచంలో చాలా దేశాలు సాధించలేని ఒక ఘనతను సాధించింది. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన మొదటిసారే గోల్డ్ మెడల్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బురుండికి 1996లో మొదటిసారిగా ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం దొరికింది. పాల్గొన్న తొలి ఒలింపిక్స్లోనే ఆ దేశ అథ్లెట్ బెనుస్తే 5,000 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ ఆ తర్వాత మరెప్పుడు కూడా ఈ దేశం ఎటువంటి మెడల్ని సాధించలేకపోయింది. బురుండిలో 3 అఫీషియల్ భాషలు వాడుకలో ఉన్నాయి. సాంప్రదాయంగా వారికి 2 అఫీషియల్ లాంగ్వేజెస్ కిరుండి అండ్ ఫ్రెంచ్ ఉండేవి. కానీ 2016లో ఇంగ్లీష్ భాషను కూడా 3వ అధికార భాషగా ప్రకటించారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశానికి టూరిస్టులు ఎవ్వరూ రారు. దానికి కారణం ఇక్కడి పేదరికం కాదు, అసలు కారణం ఈ దేశం టూరిస్టులకు సేఫ్ కాదు. ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరిపై దాడి చేస్తారో ఎవ్వరికి తెలియదు. ఈ దేశంలో టూరిస్టులు బయట తిరగడం అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఈ దేశంలో ఎవరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉంటారు. అది ఎంతగానంటే ఏకంగా పోలీసులపైనే నడి రోడ్డుపై దాడి చేస్తారు. అందుకే ఈ దేశం అక్కడి ప్రజలకే కాదు బయట పర్యాటకులకు కూడా చాలా ప్రమాదకరమైంది. ఇక ఈ దేశంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇంటి నుండి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఎవరినైనా తోడు తెచ్చుకోవాలి. అంతేకాదు, ఈ దేశంలో మహిళలపైన గృహహింసలు, అత్యాచారాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ దేశంలో పేదరికం కారణంగా ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ దేశంలో ఎయిడ్స్ విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది. ఎయిడ్స్తో ఎలా బతకాలో తెలియక దీనస్థితిలో అక్కడి ప్రజలు నివసిస్తున్నారు. అంతేకాదు, ఈ దేశంలో దోమల వల్ల కూడా అనేక రోగాలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇక్కడ ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. బురుండిలో చాలా వరకు పేద ప్రజలు ఉన్నప్పటికీ కొంతమంది ధనికులు కూడా ఉన్నారు.
ఒకవేళ ఇక్కడి ప్రజలు చదువుకొని ఉంటే బయట ప్రపంచం ఎలా ఉండేదో తెలిసేది. కానీ ఇక్కడి ప్రజలు చదవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టరు. దానికి భిన్నంగా సంపాదించిందంతా తినడం తాగడం పైనే ఖర్చు చేస్తారు. ఇక ఈ దేశానికి ఎవరైనా టూరిస్టులు వస్తే వాళ్ళను ఏలియన్ని చూసినట్టుగా చూస్తారు. ఈ బురుండిని ప్రపంచంలోనే ఒక శాడెస్ట్ కంట్రీగా పిలుస్తారు. దీనికి కారణం ఈ దేశంలో ఉన్న పేదరికం మాత్రమే కాదు, అక్కడి ప్రజల లైఫ్ స్టైల్ కూడా. ఈ దేశంలో ప్రజలు దాదాపుగా 16 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారు. కానీ వారి కష్టానికి తగినట్టుగా డబ్బు లభించదు. ఆ వచ్చిన డబ్బుతో వారి కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశం ఇంతటి పేదరికాన్ని అనుభవించడానికి ముఖ్య కారణం అక్కడి పాలిటిక్స్ కూడా. ఈ దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరు గొడవ పడడమే కాదు, ఆ దేశ ప్రజల్ని కూడా రెచ్చగొడుతూ దేశంలో శాంతి లేకుండా చేస్తారు. అందుకే ఈ దేశంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ దేశం ఇప్పటికీ డెవలప్ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఈ గొడవలే. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే వాళ్ళు నిరంతరం భయపడుతూనే బతకాలి. ఎందుకంటే ఇక్కడి క్రిమినల్స్ వారిపైన ఎప్పుడు కూడా అఘాయిత్యం చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటి దాదాపుగా 5,000 కేసులు నమోదవుతూ ఉంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, స్వేచ్ఛ మాత్రమే కాదు ఇక్కడ అమ్మాయిలకు భద్రత కూడా లేదు. బురుండిలో ప్రజలు ఎక్కువగా మద్యపానానికి బానిసలవుతూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ దేశంలో చిన్నపిల్లలు కూడా మద్యాన్ని సేవిస్తారు. దీనికి ఇక్కడి వాళ్ళు చెప్పే రీజన్ ఏమిటంటే, ఇలా మద్యం తాగడం వల్ల వాళ్ళు ఆకలిని మర్చిపోతారని. ఇక్కడి ప్రజలకు తినడానికి ఏది లేనప్పుడు తక్కువ డబ్బులతో మద్యాన్ని సేవించి 2-3 రోజుల వరకు తిండిని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇక్కడి ప్రజలకు రంగురంగుల బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీరు యెల్లో డ్రెస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. దీనికి రీజన్ తమ దేశంలో అరటి పండ్లు ఎక్కువగా పండడం వల్ల యెల్లో డ్రెస్ని ఇష్టపడతామని చెబుతూ ఉంటారు. బురుండిలో ప్రజలు చాలా షార్ట్ టెంపర్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకే వీళ్ళు విపరీతంగా కోప్పడుతూ ఉంటారు. అందుకే వీరితో మాట్లాడేందుకు విదేశీయులు భయపడుతూ ఉంటారు. గతంలో ఈ దేశానికి ట్రస్ట్ల ద్వారా డబ్బు సహాయం ఎక్కువగా అందేది. కానీ ఎందుకో తెలియదు, అక్కడి ప్రజలు ఉన్న ట్రస్ట్లన్నింటినీ కూడా దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. ఇక్కడ నగరంలో నివసిస్తున్న వారి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ గ్రామాల్లో ఉన్న పిల్లలు చాలా తక్కువ మంది మాత్రమే స్కూల్కి వెళ్తూ ఉంటారు. దానికి కారణం, పిల్లల తల్లిదండ్రులు స్కూల్కి పంపించడం అనేది ఒక తప్పుగా భావిస్తారు. ఎందుకంటే ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళు వెస్టర్న్ కల్చర్ని అలవాటు చేసుకుంటారనేది వారి నమ్మకం. కాబట్టి ఈ దేశ ప్రజలు చదువుల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ దేశంలో ఎటువంటి పని దొరకకపోవడం వల్ల చాలామంది వారి ఇంటి మహిళల్ని వ్యభిచారానికి పంపిస్తారు. అంతేకాదు, కొంతమంది డబ్బు కోసం అక్కడి మహిళల్ని వేరే దేశానికి కూడా అమ్మేస్తుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ దేశంలో మార్నింగ్ వాక్ చేయడం చట్ట విరుద్ధం. ఇక్కడ ఎవరైనా మార్నింగ్ వాక్ చేస్తూ కనిపిస్తే వారిని వెంటనే అరెస్ట్ చేస్తారు. అందుకే 2014 నుంచి ఈ దేశంలో మార్నింగ్ వాక్ చేయడం, అది కూడా స్నేహితులతో చేయడం, కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఇక ఈ దేశానికి జర్నలిస్టులు ఏదైనా పని మీద వెళ్తే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో క్రిమినల్స్ జర్నలిస్టులనే టార్గెట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, చాలాసార్లు ఈ దేశంలో విదేశీ జర్నలిస్టులను చంపేశారు కూడా. ఇక కరప్షన్లో కూడా ఈ దేశం చాలా ముందుంది. ఈ దేశంలో ఎక్కడ చూసినా కరప్షనే కనిపిస్తుంది. ఈ దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అయితే ప్రపంచం మొత్తం తమకాలు కిందే ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ దేశంలో ఉన్న కొంతమంది ధనవంతులు రోజు రోజుకి ఇంకా ధనవంతులుగా మారుతుంటే, పేదవాళ్ళు మాత్రం ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు పేదరికంలోనే ఉన్నారు. ఇది కేవలం ఈ దేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికాలో చాలా దేశాల్లో మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ దేశం ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ విషయానికి వస్తే చాలా వెనుకబడి ఉంది. ఈ దేశంలో పెద్ద రోడ్లు మీకు ఎక్కడా కనిపించవు. కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే రోడ్డు సౌకర్యం కనిపిస్తుంది. ఇక గ్రామాల్లో అయితే ఎక్కడ కూడా మీకు రోడ్లు కూడా కనిపించవు. ఇక ఈ దేశంలో ట్రైన్ సిస్టమ్ కేవలం పేరుకు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే వాటి మెయింటెనెన్స్ కూడా చాలా అధ్వానంగా ఉంటాయి. అందుకే ఈ దేశంలో మీకు ఎక్కువగా సైకిళ్ళే కనిపిస్తూ ఉంటాయి. ఈ దేశ ప్రజలకు రాత్రి వేళల్లో వేటాడడం అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా యువకులు తమ సామర్థ్యాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఎక్కువగా వేటకు వెళ్తుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇక్కడ కొన్ని ట్రైబ్స్ వాళ్ళు తమ అమ్మాయిలను మంచి వేటగాడికిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ బురుండి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది పేరుకు మాత్రమే ఒక దేశంగా ఉంది, కానీ ప్రతి విషయంలో అన్ని దేశాలతో వెనుకబడి ఉంది. ఇక్కడి ప్రజలు బయట ప్రపంచాన్ని చూడనంత వరకు ఈ దేశంలో ఎలాంటి మార్పు రాదు.
చివరగా ఈ దేశ కరెన్సీ విషయానికి వస్తే అక్కడి కరెన్సీ పేరు బురుండియన్ ఫ్రాంక్. మన ఒక్క రూపాయి అక్కడి 25 బురుండియన్ ఫ్రాంక్లకు సమానం. సో గాయస్, మొత్తంగా ఇది ప్రపంచంలోని అత్యంత పేద దేశమైన బురుండి గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ దారుణమైన ఫ్యాక్ట్స్. ఇదంతా విన్నాక ఈ దేశం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో రాయండి. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్లో తెలపండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.